అందరికీ మీరు ఓట్లు బాణాలతో చూపిస్తే ఆ రోజు రామరెడ్డికి అధిక మెజారిటీ చెప్పించినారు అనుకో ఆయన రాత్రి ఇంకా మళ్ళీ రాత్రి పగలు కూడా నిద్రపోకుండా 1000 చేతులు పెంచుకొని మీకు పని చేస్తాడు ఇది మాత్రం దైవ సాక్షిగా చెప్తున్నా నేను ఆయన మనసులో అదే ఉంది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఖచ్చితంగా బనగానపల్లి బాగుపడాలంటే రామరెడ్డి గెలుపు మీరు కష్టపడి గెలుపుతారు లేదంటే మళ్ళీ ఎన్నికలు వెళ్ళిపోతుంది అధికారం ఉంటేనే ఏదైనా చేయగలుగుతాము ఇప్పుడైనా కొన్ని కొన్ని ఆగిపోయిన ఎలక్షన్లు వస్తున్నాయి నోటిఫికేషన్ వస్తే జరగవు కాడసాన్ రామరెడ్డి గెలిస్తే అవన్నీ కూడా పూర్తయి మళ్ళీ రిబన్ కట్టింగ్లు ఓపెనింగ్లు మనం చేసుకోవచ్చు కదా సత్యమే కదా నేను చెప్పేది అందరూ చేయరు పోగొట్టుకునే దాన్ని ఎలా సంపాదించుకోవాలని చూస్తారు ఒక ఎమ్మెల్యే వ్యాపారం చేసుకుంటాడు బయటికి పోయి మన ఎమ్మెల్యే ఎక్కడ వాడు బనగానపల్లె హైదరాబాద్ ఇల్లు వద్దు తెలంగాణ అయిపోయింది మనకు అవసరం లేదు ఏం పనింది ఆడ అమ్ముకొని వచ్చేడు కట్టుకుందాం నేను ఉండేది ఇడే కదా అని దైవ సాక్షికి ఇస్తున్నాడు ఇండ్లు అమ్ముకొని వచ్చేడు కట్టుకున్నాం రాజకీయం కోసం ఆస్తులు అమ్ముకున్నాడు ఆస్తులు పోగొట్టుకొని రాజకీయం చేసినాడు ఆయన ఆయన గుర్తు పెట్టుకోవాలా మీరు ఒకప్పుడు పీఆర్పీలో మొత్తం ఏకమైనారు అప్పట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కదా ఎట్లా ఏకమైనారు అందరూ అట్లా రామరెడ్డి మీదకి మొత్తం ఏకమైనారా లేదా ఆ రోజు మరి ఆ రోజు మీరే కదా గెలిపించినది రామరెడ్డి గారిని ఆ రోజు నాయకుడు మా రామరెడ్డి మాకు కావాలని చెప్పి ఆ రోజు మీరు గెలిపించినారా లేదా మరి మళ్ళా గెలిచిన తర్వాత మీకు ఇప్పుడు సేవ చేస్తున్నాడా లేదా ఖచ్చితంగా చేస్తాడు ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ఖచ్చితంగా భారీ మెజారిటీ గల్ల ఓట్లు సాలిడ్ గా పడాలి నేను అదే చెప్తున్నాను 1000 చేతులు పెంచుకుంటాడు మీకు సేవ చేయడానికి మంచి మనసున్న వ్యక్తి నాగార్జున గురించి నా బిడ్డ గురించి చెప్పాలంటే నేను చార్జబుల్ ట్రస్ట్ నాగార్జున చార్జబుల్ సర్ట్ ఎందుకు పెట్టామంటే కొన్ని సేవలు చేయాలి బాబు ఎక్కడ చూసినా బనగానపల్లిలో బతికే ఉన్నాడు అని చూడాలి నేను ఇప్పుడు నలుగురు పిల్లలు ఉంటారు చదువుకోలేని వాళ్ళు ఉంటారు వాళ్ళని చదివిస్తాను ట్రస్ట్ ద్వారాగా దత్తకు తీసుకొని చదివిస్తాను వాళ్ళ ఇంట్లో నాగార్జున ఫోటో పెట్టుకుంటారు కదా అప్పుడు నా కొడుకు బతికే ఉంటాడు కదా అది నాకు ఆనందమే కదా ఆ విధంగా ఓపులరెడ్డి కూడా చెప్పాడు మంచి డిగ్రీ కాలేజ్ తీసుకురాలి గుంటూరు విజయవాడ అక్కడంతా వెళ్తున్నారు ఎంతెంతో ఫీజులు కట్టుకుంటున్నారు ఇక్కడ మనం ఒక కాలేజీ నిర్మిస్తాం చాతనైతే నడుపుతాము లేదంటే లీజుకి ఇస్తాం కానీ ట్రస్ట్ తరపున మాత్రం కొంతమందిని తీసుకుంటాము బీద పిల్లల్ని తీసుకొని దత్తకు తీసుకొని చదివించి వాళ్ళ భవిష్యత్తును మేలు చేస్తామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను చాలా ఉన్నాయి ఆ అబ్బాయి గురించి అబ్బాయి పేరు మీద చేపించేటివి ఎందుకంటే నేను ఎట్లా చెప్పాలో నాకు తెలియదు కానీ ఎన్ని జన్మలు ఎత్తినా కూడా అటువంటి కొడుకుని కనలేము